నటుడిగా కంటే ఆధ్యాత్మిక వేత్తనం అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను అంటున్న సూపర్ స్టార్ రజనీకాంత్ నటుడిగా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు శక్తివంతమైన ద్వారా చాలా మంది హృదయాలను దోచుకున్నారు ఆధ్యాత్మిక సత్యాలను ప్రజలకు చేరవేయటానికి వారి గురువైన శ్రీ సచిదానంద్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో తన ఆలోచనలో బీజం పడిందని రజనీకాంత్ గారు తన ధ్యాన అనుభవాలను తెలియజేశారు అందులో భాగంగానే మహా అవతార్ బాబాజీ నుండి వచ్చిన సందేశాన్ని ఆధారం చేసుకొని బాబా సినిమాకి శ్రీకారం చుట్టారని తెలియజేశారు దానికి కావాల్సిన స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా తానే స్వయంగా ప్రిపేర్ చేసుకొని సినిమా తీశారని తెలియజేశారు మన ఇంటికి ఒక అతిథి వస్తున్నాడు అంటేనే ఇల్లంతా శుభ్రంగా ఉంచుతాం అలాంటిది దేవుడే మన హృదయంలోకి రావాలి అని అంటే మన హృదయాన్ని ఎంత స్వచ్ఛంగా ఉంచుకోవాలి అని అన్నారు ధ్యానం ఒక్కటే మనల్ని పరిశుద్ధం చేస్తుందని ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి వారి యొక్క ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అందరికీ స్ఫూర్తిదాయకంగా ఆదర్శంగా ఉండే జీవితాన్ని జీవించాలని తెలియజేశారు